అంతే, మళ్ళీ వచ్చి చూద్దామన్నా వీలు పడలేదు. అసలు హాయిగా చచ్చిపోదామన్నా తీరిక దొరకట్లేదు అంటున్నాం. అంత తీరిక లేని పని ఏమిట్రా నీకు? ఏమిటంటావు ఏమిట్రా, మన దేశాన్ని మంచి మార్గంలో నడిపించే నిజమైన దేశ సేవకులు ఇప్పుడు కావాలరా? భారత మాత బెంగతో పిలిచి నాయన శేషు దేశాన్ని ఉద్ధరించు అని అమ్మా అంటూ ముందుకు దూకాను. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశానికి సంఘానికి చచ్చేట్టు సేవ చేయడమే నా పని. అంటే ఎలక్షన్ లో నిలబడుతున్నావా? చచ్చా, నాకు ఎలక్షన్లకి సంబంధమే లేదు. పదవి వ్యామోహం అంతకన్నా లేదు. వీరేశలింగం గారిలాగా సంఘంలో ఉన్న దురాచారాలను తుడిచిపారేయటమే నా పని. త్రాగుడు, వ్యభిచారం, జోదం, లంచం, వీటినన్నింటినీ కట్టకట్టి గోదావరిలో పారేయటమే నా లక్ష్యం. చాలా సంతోషం శిశుడు, ఎంతో ఉత్తమమైన పని చేస్తున్నావు. చేస్తున్నావేమిటి? ఊరూరా ఉపన్యాసాలు, మీటింగులు, లెక్చర్లు దంచేసి ధనుతేకర కొట్టేస్తుంటే జనం తెల్లబోయి గోడకి చేరబడిపోతున్నారనుకో. అన్నట్టు మాటల్లో పడి నీ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నీ ఒంటిలో ఉందరా? నా ఒంట్లో మాటకేం గాని, నువ్వైనా నచ్చ చెప్పరా దేవకి, నాకు వైద్యం చేయించడం కోసం తను దాసీ పని చేస్తానంటు. సిస్టర్ దాసీ పని? చచ్చా, దాసీ పని చేస్తే తప్పేముంది? అవే తప్పేముంది, వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంగ్లీష్ వాళ్ళు కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. మహాత్ములు ఏమన్నారు? కాయకష్టమే పవిత్రమైన సేవ అన్నారు. అందుచేత ఆనందంగా చేయొచ్చు. పైగా భర్త కోసం భార్య పాటుపడటం, ఆహా, నిజంగా మీరు ఆదర్శ దంపతులరా. చూడు సిస్టర్, నీకిష్టం అయితే ఒక్క ఇల్లు చెప్తాను. ఎవరిల్లు? నో నో, నీకు డౌట్ అక్కర్లేదు. పోనీ మన ఇల్లు అనుకో, మనం కావలసిన వాళ్ళం. రట్టు రవ్వ లేకుండా గౌరవంగా చేసుకోవచ్చు. ఏమంటావు సిస్టర్? దేవకి వండర్ఫుల్ వండర్ఫుల్, ధైర్యం అంటే అలా ఉండాలి. చూడు సిస్టర్, నువ్వు ఇవాళ నుంచి పనులు రావచ్చు. నేను వస్తాను, చిన్న బిజినెస్. ఈ రోజు నుంచి మన జాతకం ఏం మారిపోతుంది? అట్టాగా అంత చెడ్డ రోజులా బాబయ్యా? బ్రహ్మాండమైన రోజులు రా, గ్రాబలం బాగుంది. ఈ పనిలో పని ఒత్తిడి తగ్గుతుంది. అంటే పనిలోంచి తీసేస్తారేమో? అదేం కాదు, పనిలో శ్రమ తగ్గిస్తున్నారన్నమాట, హోదా పెరుగుతుందన్నమాట. అప్పుడే ఉంది, ఇంక వేమరా, వెనక చేసేదే ఉంది. చతకండి, ప్రయాణానికి పుట్టిందైన కాలం. ప్రేమ ఫలిస్తుంది, నిజమైన ప్రేమ జయిస్తుంది. అలాగా 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 అంటూ మెలక తిరిగిపోతున్నావు. ప్రేమ ఫలిస్తుంది అంటే లీల వస్తుందిగా మరి. ఇది విశాఖపట్నం ప్రేమ, పిచ్చాసుపత్రి ప్రేమ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నేనే ఆఫీస్ లో కూర్చుని పిచ్చాసుపత్రి కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? నువ్వు వస్తున్నావు తెలిసి మా ఇష్టం వచ్చిన మేము మాట్లాడుకుంటాం. అడగడం నువ్వెవరు? నేను ఇక్కడ కొత్తగా ఉద్యోగంలో చేరాను. అదే ఈ కబుర్లు అదే తీసే, ఏదో రోడ్లో మాట కారు టీ టీ అనిపించదు. ఆ మాత్రం దానికి కుటుంబంలో ఉద్యోగం చేస్తానుకుంటున్నాము. ఈ సెక్రటరీ అనుమతి లేని ఈ ఆఫీస్ లోకి ఏగ రావడానికి లేదు, వచ్చినా సీట్లో కూర్చోడానికి అసలు లేదు. అర్థమైనా? అర్థమైంది. ఈగల్ డిపార్ట్మెంట్? ఈగల్ డిపార్ట్మెంట్? నాన్ సెన్స్. ఆ మాటకు వస్తే అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఇక్కడ ఏ ఉద్యోగం లేదు. క్యాచ్ హౌస్. థ్యాంక్ యూ. ఏమి సార్, నీకు అతను బుద్ధి ఉందా? ఏ నీకు కావాలా? రంగయ్య, నాకు వద్దండి బాబయ్య. నర్మై, ఈ ఆఫీసులో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతుంది. నేను అసలు కర్కోటను. తోక దాడించారా, గోలోని కట్టి వేలాడదిస్తాను. అందరు కలిసి నన్ను వేడికిస్తారా? వెళ్ళు, ఐస్ క్రీమ్ ఒకటి పడరా. పోతే నాకు ఒకటి పడరా? నో 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 నో, ఓన్లీ వన్ ఐస్ క్రీమ్. మిస్ టైప్ పీస్. వెళ్ళి పేపర్ పట్టరా. నా పేరు రజని. ఏదో గజని, పేపర్స్ పట్టరా. రజని రజని. ఇక్కడే ఉన్నాయా? ఇదిగో బాబు, లల్ల ఐస్ క్రీమ్. ఇంకా ఎక్కడే ఉండాలా? ఇంకా నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఇంకా ఉంటావు? ఐస్ క్రీమ్ తిందామని వచ్చావా? భూషణం, ఈ రోజు నుంచి ఇతను ఆఫీస్ మేనేజర్. అతను చెప్పినట్టు నడుచుకోవాలి. రా ప్రకాష్, వెళ్దాం. మేనేజర్ నాకంటే వార ఫలాలు కరెక్ట్.
పని ఒత్తిడి తగ్గింది. నాన్సెన్స్, ఉద్యోగం దిగదా నేను ఎడుతుంటే. పని ఒత్తిడి తగ్గింది, వెళ్ళా వెళ్ళా. ఏంటి శేషు ఈ మొట్టు సరసం? ఆ సరసంలో ఉన్న లబ్ధంతో చిట్టి నీ చెయ్యి తగిలితే తాను ఒళ్ళంతా జిల్ జిల్ అంటుంది. ఏమైనా జబ్బేమో చిచ్చి, జబ్బు లేదు మబ్బు లేదు, అది కీర్తి లేని ప్రేమ. దాన్ని ఇంగ్లీష్ లో లవ్ అంటారు. నా గువ్వ ఉండండి, దాసి వస్తుంది. ఈ రోజున కాస్త డబ్బు ఇప్పిస్తే. డబ్బు డబ్బు, ఎప్పుడు చూసినా ఇదే గోల. ఇంట్లో బియ్యం నిండుకున్నాయమ్మా, 2 రూపాయలన్నా ఇప్పిస్తే బియ్యం కొనుక్కుంటాను. గొప్ప పని చేస్తావు, డబ్బు లేదు గిబ్బు లేదు అంతా నెలాఖర్నే. ముందెళ్ళి పని చూడు. కాస్త కనికరించండి అమ్మా, వారికి జ్వరం వచ్చి ఈ రోజే తగ్గింది. తొందరగా అన్నం ఉండి పచ్చం పెట్టాలి. చిచ్చి ఏమిటి ముష్టి గోల, ఒక్కసారి చెబితే సిగ్గు లేదు. పోవతలకి వెళ్ళి పని చూడు. పచ్చం అట పచ్చం. అబ్బా చిట్టే, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావమ్మా. చాలండి. దేవకి, ఇందాక నువ్వు డబ్బు అడిగావు కదా, ఇదిగో తీసుకో. దేవకి ఒక చిన్న మాట. అబ్బే ఏమీ లేదు, నిన్ను చూస్తే నా గుండె నీరైపోతుంది. నువ్వు ఇలా కష్టపడడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. మల్లె పువ్వు లాంటి నీ శరీరం, అపరూపమైన నీ అందం. ఏమిటండి ఆ మాట? నీలాంటి అప్సర్సం నేను ఎక్కడా చూడలేదు దేవకి. నువ్వు తిట్టినా తీయగానే ఉంటుంది. నా మాట చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను, త్వరగా ఉండు. మంచినీళ్ళు అన్ని సిద్ధంగా పెట్టేశాను.